ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ యువర్ గోపి మామ. వెల్కమ్ టు ఫన్ సైన్స్ మ్యాజిక్ గేమ్స్ అండ్ పజిల్స్ Episode-25. మరి 24th ఎపిసోడ్లో మీకు ఇచ్చిన పజిల్ చూసారు కదా, ఈ బాల్ ఈ గ్లాస్లో పడాలి, బాల్ టచ్ చేయకూడదు, ఈ గ్లాస్ టచ్ చేయకూడదు, దీన్ని అడ్డంగా తిప్పకూడదు. ట్రై చేశారా? చూడండి, ఆన్సర్ చూడండి. ఈ గ్లాస్ని, దట్స్ ఆల్. సరదాగా ఉంది కదా, రైట్. మరి ఈరోజు సైన్స్ ట్రిక్. మరి ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలలో అమాయక ప్రజల్ని మంత్రాలు మాయల పేరుతోటి సైన్స్ ట్రిక్స్ ఉపయోగించి మోసం చేస్తూ దోచుకునేటువంటి దొంగ బాబాలు మంత్రగాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి నీళ్లతో మంటలు సృష్టించేటువంటి ఒక ట్రిక్ మనం చూద్దాం. చూడండి, ఇదేమిటిది, పన్నీర్ బొడ్డి, ఎంటీ పన్నీర్ బొడ్డి. ఓకే, ఈ పన్నీర్ బొడ్డిలో ఇది ఎంటీనా కాదా అనేది వాటర్ కూడా పోసి చూస్తాను. చూడండి, మీరు మీ డౌట్ ఏంటి, వాటర్ అయినా కాదా అని కదా. వాటరే, ఇందులో ఏమైనా ఉందేమోనండి మీకు డౌట్ అవ్వచ్చు. సో ఇందులో కూడా వాటర్ పోసాను, అవసరమైతే ఇందులో కూడా వాటర్ పోస్తాను, ఇందులో కూడా వాటర్ పోసాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగ వాటర్ పోసినట్లుగానే చూపించి ఈ వాటర్ పోసిన దాంతో ఫైర్ సృష్టించగలరా అని చూస్తారు. కమాన్ అంటారు, రెడీ, 1, 2, 3 అంటారు. ఈ విధంగా వాళ్ళు మనల్ని భయపెడతా ఉంటారు. ఈరోజు మన మ్యాజిక్ ట్రిక్ చూడండి, ఇది ఖాళీ గ్లాసు. ఈ గ్లాసులో వాటర్ పోస్తున్నాను. లెమన్, నిమ్మకాయ ఇందులో వేసాను, నిండా వాటర్ పోసాను. ఒక పేపర్ని దీని మీద మూసేస్తున్నాను. చూసారా, ఇది గాలికి ఊర్ధ్వపీడనం ఉంది కాబట్టి అలా ఆగిందని చెప్తారు. మరి పేపర్ తీసేస్తే ఏమవుతుంది? పేపర్ తీసేసినా సరే నీళ్లు నిమ్మకాయ కింద పడకుండా అనిందులను ఉన్నాయి, మనం చెప్పినట్టు చేస్తాయి. కమాన్, గడావన్, పడిపోమండి, పడిపోతాయి. అది ఈరోజు మన మ్యాజిక్ ట్రిక్, ఇంకా పజిల్. మరి పజిల్ చూడండి, చాలా, ఇది కూడా చాలా సింపుల్ పజిల్. ఇవి నా దగ్గర పెన్సిళ్ళు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. మరి 3 పెన్సిళ్ళతోటి మనం సమబాహు త్రిభుజం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తయారు చేయొచ్చు. ఓకే, అది సమబాహు త్రిభుజం అంటాము, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. 3 భుజాలు సమానంగా ఉన్నాయి. ఇట్లాంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఈ 6 పెన్సిళ్ళు ఉపయోగించి 4 సమబాహు త్రిభుజాలు చేయాలి మీరు. అదేవిందా, ఆ 3 ఒకటి చేశారు కదా, మొత్తానికి ఈ 6 పెన్సిళ్ళు ఉపయోగించి 4 సమానమైన ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ చేయాలి. అది మన పజిల్. ఓకే, ఈరోజు మన కొటేషన్. మరి ఇటీవలే మౌనికి భౌతికంగా దూరమైనా సరే ఆయన పాటలకి మరణం లేదని చెప్పుకుంటాము. మరి ఆ మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తోటాల లాంటి ఆయన మాటలు ఒకసారి చూడండి. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగడుగున, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకంటే నిత్య ఘర్షణ, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్నా సైన్యముండున, ఆసనీకు అస్త్రమౌను శ్వాసనీకు శస్త్రమౌను ఆశయము శారదవునురా, నిరంతరము ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా వాటిమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. మరి ఎంత చక్కగా చెప్పారు చూస్తారా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడూ వదులుకోవద్దు ఓరిమి, ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి, గెలుపుకై ప్రయత్నిస్తూనే ఉండండి. మరొక సిరివెన్నెల సీతారామ శాస్త్రి మీ నుంచి రావాలని ఆశిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు గోపి.